హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎస్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. కొన్ని మిస్టరీలు ఆశ్చర్యకరమైనవిగా ఉంటే మరికొన్ని విషాదకరమైనవి ఉంటాయి. ఇంతటి విషాదంలోనూ ఎన్నో రహస్యాలు ఆ ఘటనలో దాగి ఉంటాయి. ఆ రహస్యాలు ఏమిటి, ఆ వింత సంఘటనలు ఎలా జరిగాయి అనేవి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. మన దేశంలో ఉన్న అలాంటి మిస్టరీలలో ఒకటి రూప్కుండ్ లేక్. అసలు ఆ లేక్ ఏంటి, అక్కడ అంతుచిక్కని విషాద రహస్యం ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. రూప్కుండ్ లేక్ ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల మధ్య నరమానవుడు సంచరించలేని, ఒంట్లో రక్తాన్ని సైతం గడ్డకట్టించే చల్లటి వాతావరణంలో సముద్ర మట్టానికి 16,499 అడుగుల ఎత్తులో ఉంది. ఈ రూప్కుండ్ లేక్కి ఉన్న మరో పేరు స్కెలిటన్స్ లేక్. ఈ లేక్కి ఆ పేరు రావడానికి కారణం అందులో దొరికిన 600 అస్థి పంజరాలు అని చెప్పాలి. ఈ లేక్ని నందాదేవి అటవీ రేంజర్ హెచ్కే మధ్వాల్ అనే వ్యక్తి మొదటిసారి 1942 కనుగొన్నాడు. అప్పటి నుంచి ఈ లేక్పై దేశ విదేశీ సంస్థలు ఎన్నో పరిశోధనలు చేశాయి. అక్కడికి ఆ ప్రజలు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై ఇంకా సరైన ఆధారాలు దొరకలేదు. ఆ అస్థి పంజరాలలో కొన్ని పొట్టిగాను మరికొన్ని పొడవుగాను ఉన్నాయట. ఆ ప్రదేశం కాలుష్యరహితం కావడం, విపరీతమైన మంచులో కప్పబడి ఉండడం చేత అక్కడ ఉన్న కొన్ని మృతదేహాలు ఇంకా పాడవకుండా అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మృతదేహాలపై డిఎన్ఏ పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు అక్కడ చనిపోయిన వారు ఒక సమూహానికో లేదా ఒక ప్రాంతానికో చెందినవారు కాదు, వారందరూ వివిధ ప్రాంతాలకి చెందినవారని చెప్పారు. అక్కడ దొరికిన ఎముకలపై కార్బన్ డేటింగ్ చేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఆ ఎముకలు 850 AD సుమారు 30 సంవత్సరాలు అటూ ఇటూలో ఉండవచ్చని చెప్పారు. అసలు అంతమంది మనుషులు ఎందుకు చనిపోయారు అనే దానిపై భిన్న కథనాలు వినపడుతున్నాయి. అక్కడ 1960లలో జరిగిన పరిశోధనల ప్రకారం వారందరూ ఏదో ఒక రోగం కారణంగా చనిపోయిన వారు అని కొంతమంది చెప్పగా, మరికొంతమంది భారీ హిమవృష్టి కారణంగా చనిపోయారని చెబుతున్నారు. అయితే 2004లో భారతీయ మరియు యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం ఈ స్కెలిటన్ లేక్ని సందర్శించి అక్కడ దొరికిన ఎముకలను సేకరించి వాటిపై అనేక ప్రయోగాలు చేశారు. వారు చెప్పిన దాని ప్రకారం అందులో పొట్టిగా ఉన్నవారు టిబెట్ పరిసర ప్రాంతానికి చెందిన మోతకూలీలు అయి ఉండవచ్చని, పొడవుగా ఉన్నవారు మన దేశంలోని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందినవారు అయి ఉండవచ్చని చెప్పారు. రీసెంట్గా హైదరాబాద్, పూణే అండ్ లండన్కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో అక్కడ చనిపోయిన ప్రజలు ఆ లేక్కి ఇంకా ముందు భాగంలో నివసించి ఉంటారని, వారు అక్కడ ఉన్న సమయంలో భారీ వడగళ్ల వాన కురిసి ఉండవచ్చని, ఆ వడగళ్ళు దాదాపు క్రికెట్ బాల్ సైజులో ఉండి ఉండవచ్చని, అవి తలకి బలంగా తగలడం చేత చనిపోయారని, అంతేగాని రోగాల వల్ల కాదని చెబుతున్నారు. వీరి వాదనకు ఆధారంగా అక్కడ దొరికిన పుర్రెల తలలపై ఉన్న పగుళ్ళు చూపిస్తున్నారు. ఆ సమయంలో కురిసిన వడగళ్ల వాన, మంచు తుఫాన్ల వల్ల ఆ చనిపోయిన వారందరూ ఈ లేక్లోకి నెట్టివేయబడ్డారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురవడం చేత ఆ లేక్ ఏడాదిలో సగం గడ్డకట్టి ఉండడం చేత చాలా ఏళ్లు వీరి గురించి ఎవ్వరికీ తెలియలేదని వారు చెబుతున్నారు. అయితే మనిషి మనుగడకు ఎటువంటి ఆసరా లేని ఆ ప్రదేశంలో అంతమంది ఎందుకు నివసించారు, ఆ ప్రాంతం నుంచి టిబెట్ లాంటి ప్రదేశాలకు మార్గం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు కూడా లేకపోవడం చేత ఆ రూప్కుండ్ లేక్లోని అస్థి పంజరాల రహస్యం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ లేక్పై మరిన్ని ప్రయోగాలు జరిగి అక్కడ ఉన్న మృతదేహాల గురించి అసలు రహస్యం ప్రపంచానికి తొందరలో తెలియాలని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.